ఇక గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరువు ఆర్సీపురం అభ్యర్థి జయమ్మ నవీన్ గౌడ్ తరపున సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. టీఆర్ఎస్ బీజేపీ ఎమోషనల్ పాలిటిక్స్ చేస్తున్నాయని, భాగ్యలక్ష్మి టెంపుల్ వద్ద కొబ్బరికాయ కొట్టని పార్టీకి ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం గుర్తొచ్చిందా అని అన్నారు. రాముడిని ఆంజనేయుడిని బీజేపీ దేవుడిలా చూడటం లేదని, రాముడిని ఆంజనేయుడిని బీజేపీ ఒక నాయకులను చేసిందని విమర్శించారు. హైదరాబాద్లో అభివృద్ధి జరగాలంటే అది కాంగ్రెస్ హయాంలోనేనని తెలియజేశారు. కూడా కాంగ్రెస్ గట్టిచింది. ఓకే, ఇప్పుడు నందీశ్వరరావు బీజేపీలో ఉండొచ్చు, ఓకే అని ఇష్టం, కానీ కట్టిచ్చిన పైసవర్ది కాంగ్రెస్ ప్రభుత్వమే కదా. కాబట్టి నేను హరీశ్రావు అడుగుతున్నా, నువ్వు బస్ స్టాండ్ ముంగడికి వెళ్ళి రోడ్ ఒక్కడేసి చూపెట్టకి నాకు, అసలు రోడ్లు వేసి వేసి మేము తగాయించలేం. మేము నువ్వు ఒక్క రోడ్డుకే సినిమా చూపెడితే ఎట్లానే మాకు. నేను హరీశ్రావుని అడుగుతున్నా, నువ్వు ఇది చేసిన ఆరేళ్ళ పడించరికి నేను ఈ బిల్డింగ్ కట్టినాక ఇక్కడికి చేసిన అని చెప్పమని చెప్పండి. ఇలా యూత్ అంతా బీజేపీ, యూత్ అనేది కొద్దిగా ఎమోషన్ మతపరంగా రెచ్చగొడుతున్నారు యూత్ని. ఏం తెలుసు పాపం యూత్కి ఇప్పుడు. కాబట్టి వాళ్ళని కొద్దిగా కొంత సెక్షన్ యూత్ని వాడుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని రాముడను లేకపోతే నా దురదృష్టం ఏంటంటే రాముడిని దేవుడిగా చూస్తలేరు బీజేపీ వాళ్ళు. రాముని కూడా లీడర్గా చేసి పడేసారు. మా దుస్థితి ఏంటంటే, మా దౌర్భాగ్యం ఏంటంటే, రాముని కూడా లీడర్ చేశారు. దుర్మార్గమైన ఆలోచన. హనుమంతుని కూడా వీళ్ళు దేవుడు కాదు, ఇప్పుడు ఆయన కూడా లీడర్ చేసి పడేసారు. ఆయన ఇప్పుడు మేము మొక్కాలు నాలేదా దేవుళ్ళని? ఇప్పుడు ఏ దేవుని మొక్కుదామన్నా వీళ్ళు దేవుడిని లీడర్ చేసి పడేస్తున్నారు బీజేపీలు. అరే ఇదేందా దరిద్రం అలవాటు మీకు? బీజేపీ ఏమో అది చేస్తాడు, ఈడేమో ఇంట్లో కూర్చొని కథలు చెప్తాడు కేసీఆర్. ఏంది ఇదంతా? కాంగ్రెస్ పవర్ పాలిటిక్స్ చేయదు. పవర్ కోసమే చెయ్యాలంటుంటే ఇవన్నీ చేస్తుంది, కానీ అవసరం లేదు. ప్రజలకు పని చేయదలుచుకున్నాము, మా అభ్యర్థులను గెలిపివ్వండి, మా శక్తి కొలది పబ్లిక్ని ఆదుకుంటాం, పనిచేస్తాం, ట్రై చేస్తాం. ఈరోజు నుంచి పడించరు, నేను పడించరుదే మాట్లాడుతున్నా. పడించరు నియోజకవర్గంలో మూడు గెలవడానికి మా శక్తి కొలది. మేము ఈ రోజు నుంచి స్టార్ట్. మా అభ్యర్థులు డోర్ టు డోర్ తిరుగుతున్నారు, మేము డిస్టర్బ్ చేయదలుచుకోలే ఈ రోజు వరకు. రేపటి నుంచి అందరం రంగప్రవేశం చేస్తాము. ఎల్లుండి చాలా పెద్ద ఎత్తున ర్యాలీ ఉంటుంది. ఇక మేమేం చేయాలి, మా వంతు మేము చేస్తాం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.